మాస్కర్ దాస్ విశ్వక్సేన్ బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు మీద ఉన్నాడు. సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న విశ్వక్సేన్ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్లను సొంతం చేసుకుని దుమ్ములేపగా ఇయర్ గామి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ఇప్పుడు సమ్మర్ కానుకగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సందడి చేయగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ములేపింది. ఇది వరకు విశ్వక్సేన్ కెరీర్ లో దాస్కా ధమ్కీ మూవీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేస్తే ఇప్పుడు ఆ రికార్డును గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి మార్జిన్ తో బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేసింది. రీసెంట్ టైంలో విశ్వక్సేన్ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్ చూసుకుంటే అప్పట్లో వచ్చిన ఫలక్నామా దాస్ 1.02 కోట్ల షేర్ అందుకుంటే హిట్ హిట్ ద ఫస్ట్ కేసు 1.32 కోట్ల షేర్ అందుకుంది. పాగల్ మూవీ 1.3 కోట్ల షేర్ అందుకోగా అశోకవర్ణంలో అర్జున కళ్యాణం 65 లక్షలు, ఓరి దేవుడా సినిమా 90 లక్షల వరకు షేర్ అందుకుంది. ఇక తర్వాత తన కెరీర్ మొత్తం టర్న్ అయ్యి దాస్కా ధమ్కీ మూవీ 3.06 కోట్ల షేర్ ను, గామి మూవీ 2.96 కోట్ల షేర్ ను, ఇప్పుడు ఏకంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 3.51 కోట్ల షేర్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి మార్జిన్ తో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉన్నాడు విశ్వక్సేన్. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఇప్పుడు కన్సిస్టెంట్ గా కలెక్షన్ సొంతం చేసుకుంటున్న వాళ్లలో ఒకరిగా నిలుస్తూ దూసుకుపోతున్న విశ్వక్సేన్ ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాలతో ఎలాంటి కలెక్షన్లను దక్కించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. యునానిమస్ రెస్పాన్స్ కనుక వచ్చి ఉంటే మంచి లాంగ్ రన్ ను దక్కించుకుని ఉండేది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఇప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.